సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు స్థానిక శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో 64 మందికి 64,07,424 రూపాయల కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అర్హులైన ప్రతి ఒక్కరికి కేసీఆర్ ఒక మేనమామ లెక్క ఈ కళ్యాణ్ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని, కడుపులో ఉన్నది ఆడపిల్ల అని నిర్ధారణ అయితే కడుపులోనే చంపేస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని, ప్రస్తుతం కేసీఆర్ ఒక పెద్ద దిక్కులాగా అర్హులైన ప్రతి ఒక్క ఆడపిల్లకు 116,000 రూపాయలు కానుకగా ఇవ్వడం జరుగుతుందని, అలాగే ఆడపిల్ల పుట్టిన తర్వాత 13 రకాల వస్తువులు 13,000 రూపాయలను కేసీఆర్ కిట్టుగా ఇవ్వడం చాలా గర్వకారణం అన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు పోషక విలువలతో కూడిన ఆహారం ఇవ్వడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ అందరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉమా శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ సంగమిత్ర, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గిరిప్రసాద్, జానకి రామ్రెడ్డి, మండల నాయకులు మరియు ప్రజలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరూ కళ్యాణ లక్ష్మి కోసం ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మన కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి ఒక మేనమామలాగా 116,000 రూపాయలు ప్రతి ఇంట్లో పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా షాదీ ముబారక్ కూడా 116,000 ఇస్తున్నారు. ఇవి 2014 నుంచి మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్క పేదంటి ఆడబిడ్డకు ఒక మేనమామలాగా ప్రతి ఒక్కరికి ఈరోజు చేస్తున్నారు. మన సొంత మేనమామలే మన పెళ్లికి తేవాలంటే వెనకాముందు ఆడే ఈ రోజుల్లో మన కేసీఆర్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీల్లో ప్రతి ఒక్క వాళ్లకు ఈ విధంగా అందడం చాలా అదృష్టంగా